హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నేడు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది. ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని అందజేస్తారు, ఇంకా ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడాలి, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడింది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతు బంధు సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతులకు 8 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ 9 ఎకరాల వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేసింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఈ రైతు బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున 9 ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే ఈరోజు 45,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. ఇక ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా మనకి ఈ నెల చివరిలోపు అందరికీ కూడా డబ్బులను పూర్తిస్థాయిలో ఈ నెల 29 లోపు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. రైతులు వారందరికీ కూడా రైతు బంధు సాయం అయితే అందుతుంది. ఇది మనకు రైతులకు సంబంధించి ఈ విధంగా రైతులకు ఈరోజు మనకు రైతు బంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఇది సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోండి.